పరిగి మండలం రాపూర్ గ్రామం నుంచి స్వచ్ఛందంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు షాద్నగర్ హైవే రోడ్డు మీదకి రావడం జరిగింది. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ గడ్డ మీద మరి దళిత బంద్ అనేది ప్రకటించాడు. అప్పటి నుండి కూడా ప్రతి జిల్లాకు కూడా ప్రతి మండలానికి కూడా ఈ రోజు దళిత బంద్ అనేది పెట్టారు. దళిత బంద్ అనేది సరే పేదవాళ్ళ కోసం పెట్టారు, వాళ్ళకు ఉపాధి కల్పించడానికి, మంచి వ్యాపారాలు పెట్టుకుని వాళ్ళ ఆర్థిక అసమానతలు పోగొట్టడానికి దళిత బంద్ పెట్టారు. మరి దళిత బంద్ ఎవరికి వస్తుందా అంటే నిజంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుగానే ఎదుగుతున్నారు తప్ప ఇక్కడ పేద వర్గాలకు మాత్రం ఎవరు కూడా అందడం లేదు. సరే మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నా మాకు ప్రాబ్లం లేదు, కానీ నిజమైన గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, ఎవరైతే నిరుపేద వ్యక్తులు ఉంటారో, వాళ్ళ నిరుద్యోగులకు వాళ్ళకు సహాయం చేసి వాళ్ళ జీవితం కొంచెం మార్పు వచ్చే విధంగా వాళ్ళకు ఖచ్చితంగా దళిత బంద్ ఇవ్వాలి. లేదు మీ ఏమంటున్నారంటే ఇక్కడ సర్పంచ్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కానీ మా పార్టీలకు ఇస్తామే, మా పార్టీ కార్యకర్తలకు ఇస్తాం, వేరేలకు ఎవరికి ఏం బాగా సరిపోతారు అని మాట్లాడుతున్నారు. అంటే మీ పార్టీ కార్యకర్తలు ఓట్లేసుకుంటే ఈ రోజు మీరు గెలిచిరా, పబ్లిక్ ఓట్లేస్తే మీరు గెలవలేదా? కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా నిజమైన పేద వాళ్ళకు ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని నిజమైన వాళ్ళను గుర్తించి వాళ్ళకు దళిత బంద్ ఇవ్వాలి. లేకపోతే ఖచ్చితంగా గ్రామైన మండలం నుంచి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. టీఆర్ఎస్ కు పోయిన ఎలక్షన్ లో మహేష్ రెడ్డికి మంచి లీడ్ ఇచ్చినాం మేము. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, శ్రేణులకి, అరువులైన వాళ్ళకి దళిత బంధు ఇవ్వకుండా వాళ్ళ అనుచరులకు ఇస్తే రేపు పొద్దుగాల వీధ వాళ్ళు మీకు ఓటేసిన వాళ్ళు ఏం కావాలి? మీకు ఇంతమంది మీకు ఓటేసారు, ఇంతమంది పేదలున్నారు, ఈ పేదవాళ్ళకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఏంది దళిత బంధు? అరువులకు ఇవ్వండి, ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని మీరు ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి, ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళకే వాళ్ళకే పైసలు ఇస్తే మీ పేదవాళ్ళంతా ఏం కావాలి? అందరికీ న్యాయం జరిగేటట్లు మీరు జోక్యం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు మీరు ఎంబడే స్పందించి రాపూర్ విలేజ్ కు వచ్చి ఓ మీటింగ్ అరేంజ్ చేసి ఎవరైతే అరువులో వాళ్ళకి ఇస్తే మేమందరం హ్యాపీగా ఉంటాం. ఈ రోజు మా సర్పంచ్ గారు దళిత బంధు వచ్చింది. దళిత బంధు అంటే ఎవరికి ఇవ్వాలి? దళితులకు ఇవ్వాలి. బట్ట చచ్చిపోయి ఆస్తి లేని వాళ్ళకు కానీ, లేదంటే ఒంటరి మహిళలకు కానీ, ఏ ఆస్తిపాస్తి లేని వాళ్ళకి ఇవ్వాలి. కానీ అట్లా ఈ సందర్భంగా ఆయన ఏం చేసిండు? మీరు మా కోట్లు వేయలేదు, మా పార్టీ తరఫున మా పార్టీ వాళ్ళకి ఇస్తాం మేము అని చెప్పి లోపల వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉన్నోళ్ళు రాసుకుంటారు. వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి, 20 ఎకరాల పొలం ఉంది. వాళ్ళు రాసుకుంటే మాలాంటి దళితులు ఎక్కడ పోవాలి? పంట చచ్చిపోయిన వాళ్ళకి పింఛన్లు లేవు, పింఛన్లు రాయడం లేదు. లోపల వాళ్ళు రాసుకున్నారు. ఈ సందర్భంగా మాలాంటి దళితులకు ఇస్తే న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ, లక్ష్మమ్మ మేము ఇట్లా గొర్ర గురించి కట్టినాము, 60,000 మిత్రులు తెచ్చి కట్టినాము. ఇది కూడా గొర్రెలే 6 నెలలు అవుతున్నది. ఈసారి మనము ఈ ఆదివారం అసలు ఇక్కడ అక్కడ అన్ని దిక్కులు ఇచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ ఎక్కడ లేవు, సప్పులు లేదు, సుప్పులు లేదు, సర్పంచ్ సప్పులు లేదు, ఎమ్మెల్యే సప్పులు లేదు, ఎవరిది అది లేదు. పేదలను ఎవరు చూడాలి? ఓట్ల కన్నా ఇప్పుడు వస్తారు, ఓట్లు చేయడానికి వస్తారు. ఇప్పుడు చేయడానికి ఎందుకు లేరు? ఇప్పుడు పేదలకు ఇండ్లు లేవు, పేదానికి ఏది లేదు. అందరినీ చూసుకోవాలి, అందరినీ సమానం చేయాలి అని కోరుకుంటున్నాం రాపాలు గ్రామం నుంచి.